site. Right, but from here, రెస్టారెంట్స్, వెజిటేరియన్ హోటల్స్, నాన్ వెజ్ హోటల్స్, దాంతోపాటు ఈ హాలిం తయారు చేసే హోటల్స్ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రంజాన్కి సంబంధించి మీరు తయారు చేసే ఈ హాలిం అనేది మిమ్మల్ని నమ్మి భక్తి శ్రద్ధలతో వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్స్ కోసము మీ దగ్గరికి వస్తారు. ఎవరు కూడాను ఖచ్చితంగా మాత్రమే, అది కూడా పొట్టేళ్ళు అని చెప్పేసి గొర్రెలని కట్ చేయడాలు, చనిపోయినవి తీసుకొచ్చేసి వాటితో తయారు చేయడాలు ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దండి. అలా ఎక్కడైనా ఈ రంజాన్ మాసాన్ని ఉపయోగించుకొని మీరు బిజినెస్ పరంగా ఆలోచించారంటే మాత్రం అటువంటి ప్రాక్టీస్ చేసే ఏ హోటల్ అయినా కానీ పర్మనెంట్గా క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎనీ ఫుడ్ ఐటమ్ సంబంధించి మీరు ఏ రోజు తయారు చేశారు, ఏ రోజు వరకు దాన్ని యూజ్ చేయొచ్చు అనేది మ్యానుఫ్యాక్చర్ డేట్, ఎక్స్పైర్ డేటు పెట్టండి. వాటితో పాటు మీకుండే స్టోర్స్లో ఈ కాక్రోచెస్ కానీ ర్యాట్స్ కానీ ఎక్కడ కూడా ఉండకూడదు. ఆ పెస్టిసైడ్ కంట్రోలు మీకు ఒక హ్యాబిట్గా ఉండాలి. దాంతోపాటు ఇప్పుడు మనం ఇన్స్పెక్ట్ చేసిన చాలా హోటల్స్లో లేడీస్కి సపరేట్ వాష్రూమ్స్ అనేది కూడా ఖచ్చితంగా ఉండాలండి. మీకుండే సీటింగ్ కెపాసిటీ బేస్ చేసుకొని, అంతేగాని ఒక కామన్ వాష్రూమ్ని బోత్ జెండర్స్ యూజ్ చేయాలంటే అది వీలు కాదు. అవన్నీ కూడా మేము ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేసిన 2-3 హోటల్స్కి ఖచ్చితంగా లేడీస్కి జెంట్స్కి సపరేట్ వాష్రూమ్స్ ఏర్పాటు చేయమని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. అది ఏర్పాటు చేసిన తర్వాత మాత్రమే ఓపెన్ చేయాలి. ఈ గ్రాసరీస్ కానీ ప్రొవిజన్స్ స్టోర్స్ కానీ పక్కగా హైజీన్గా మెయింటైన్ చేయండి, అన్నీ పక్కాగా చేసుకోండి. మేము ఇన్స్పెక్ట్ చేసిన మీ గురించి మంచిగా చెప్పే స్టేజ్లో మన ఫుడ్ సిస్టమ్ని నెల్లూరులో తీసుకురావాలి.